ఇప్పుడు ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడి చేస్తాను. చూడండి, దానికి కావలసిన పదార్థాలు గోంగూర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆయిల్, ఉప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టాలండి. పెట్టుకుని శుభ్రం కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేయండి. రెండు నిమిషాలు ఆ తడంతా పోయేదాకా వేయించుకుందామండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం దాంట్లో. ఆయిల్ వేసి వేయించుకున్నామండి. చిటపటా అంతా ఉంటుంది కాబట్టి మూత పెట్టుకున్నాం. మూత పెట్టి వేయించుకున్నాం. పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో శుభ్రం కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుందామండి. నేనైతే 6 కట్టలు గోంగూర తీసుకున్నాను. ఈ గోంగూర మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాం. మధ్యలో కలుపుకోండి, మాడిపోకుండా. మధ్యలో కలుపుతూ 1 స్పూన్ జీలకర్ర, 1 వెల్లుల్లిపాయ మొత్తం వేయాలి. మూత పెట్టుకొని ఈ గోంగూరలో వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా ఉడికించుకోవాలండి. మధ్యలో కలపండి, లేకపోతే అడుగంటుకు పోతుంది. చూసారండి ఎలా దగ్గర పడిపోయిందో. దీంట్లో కొంచెం ఆయిల్ వేద్దాం. ఒకసారి చూద్దామండి మొత్తం వేయిపోవాలి. చూసారండి ఇలా వేగిపోవాలి మొత్తం. స్టవ్ కట్టేసుకొని చల్లార్చుకుందామండి. గోంగూర కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇది కూడా చల్లార్చుకుందాం. పచ్చడి రోట్లో నూరుకుంటేనే బాగుంటుందండి. మిక్సీలో కంటే కూడా రోట్లోనే నూరాలి. సరిపడ ఉప్పు వేసుకోవాలండి. ఒకవేళ మిక్సీలో వేసుకునే పని అయితే కచ్చా పచ్చాగా వేసుకోండి, మరి మెత్తగా వేసుకుంటే బాగోదు. ఇప్పుడు గోంగూర వేసుకోండి. గోంగూర అంతా కలిసిపోయేలా ఇలా మొత్తం కలిసిపోయేలాగా నూకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసి కచ్చా పచ్చా దంచుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. ఇంకొక బాండీ పెట్టుకొని నూనె వేసుకొని వేడి చేసుకోవాలి.
మిరపకాయలు వేడైపోయినాయండి. ఎండు మిరపకాయలు వేద్దాం. కరివేపాకు ఈ పచ్చడి ఇందులో వేసేద్దామండి. తాలింపులు ఇలా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూసారు కదండి ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.